అందరికీ నమస్కారం. నా పేరు కల్లం కృష్ణారెడ్డి. మాది కంతేరు గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. 6 అడుగులు ఎత్తు, 62 కేజీలు బరువు. ఇది మాత్రమే నేను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే హరికృష్ణారెడ్డి అనేవాడికి ఎటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నా అంటే కుటుంబం కాదు, ఆర్థికంగా స్థితివంతమైన కుటుంబం కాదు, కానీ 29 సంవత్సరాల వయసుకే ఒక జిల్లాకి సంబంధించి ఒక అధికారంలో ఉన్న పార్టీకి యోజన విభాగం అధ్యక్షుడయ్యాడు. అట్లానే రాష్ట్రంలో ఈరోజు బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారు అంటే తెలియని వారు లేరు, రాష్ట్ర స్థాయి నాయకుడు. ఆయనకి ఒక తమ్ముడుగానో ఒక సన్నిహితుడుగానో ఉంటూ నాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరే ఆయన చూసుకుంటున్నాడు. ఇది ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే గత ఒక నెల రోజులుగా మరీ ఎక్కువ అయిపోయింది తెలుగుదేశం వాళ్ళు గాని జనసేన వాళ్ళు గాని కొంతమంది నా మీద దుష్ప్రచారాలు చేయడం గాని మరోటి గాని. నేను ఏట్రా వీళ్ళు అసలు వీళ్ళు నేను నేరుగా ఏమనలేదు, ఎవరికి ఏం హాని చేయలేదు, అయినా కానీ నన్ను ఎందుకు ఇంతలా ఇది చేస్తున్నారు అంటే ఒక్కటే అసూయ. ఆ అసూయ ఎందుకంటే ఇదే కారణం, ఎందుకంటే హరికృష్ణారెడ్డికి ఆస్తి లేదు, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు, ఏమీ లేని ఒక అనామకుడు లాంటోడు. కేవలం వాడి కష్టంతోనో వాడి తెలివితోనో వాడి పట్టుదలతోనో వాడి నమ్మకంగా ఒక నమ్ముకున్న నాయకుడి కోసం పనిచేయడంతోనో పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చాడు, అట్లా ఎట్లా వస్తాడు అనే ఒక మరి అది బాధో అసూయో జలసియో నాకేం తెలీదు. సరే ఈ క్రమంలో గడిచిన నెల రోజుల నుంచి నేను గమనిస్తూ ఉంటే కనుక ఏ సంబంధం లేని అంశాలు కూడా మొత్తం అన్ని ఎండ్ ఆఫ్ ద డే తీసుకొచ్చి హరికృష్ణారెడ్డి అనేవాడికి సంబంధం ఉందని చెప్పేసి రాయటం, వీడియోలు చేయటం, న్యూస్ పేపర్లో న్యూస్ లో ప్రెస్ మీట్లు ఇవన్నీ చేస్తూ ఉండేసరికి సరే నేను కూడా క్లారిటీ ఇవ్వాలి, నిజమేంటో తేల్చేద్దాం, ఇంక ఎన్ని రోజులు భరిస్తాము, ఈ అవమానం ఎన్ని రోజులు భరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పే ప్రతి ఒక్కటి నా గుండెల మీద చేసుకుని నా తల్లిదండ్రుల సాక్షిగా నిజమే చెప్తున్నాను అన్న ధైర్యంతో ఆ నమ్మకంగా ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఏం జరిగిందో కూడా గతంలో అంటే గత నెల జూన్ 22వ తేదీన మా గ్రామంలో ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ ఎందుకు జరిగింది ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అచ్చెన్నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గాని, వర్ల రామయ్య గాని, ఇంకొకడు నిన్న మొన్న వచ్చిన చిల్లర డిజిటల్ బెగ్గర్ సరిపెల్ల రాజేష్ అనేవాడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కొంతమంది దళిత నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా నిజాలు తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఆ రోజు నుంచి స్పందిద్దాం అనుకుంటే చాలా మంది శ్రేయభిలాషులు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడితే నిన్ను మళ్ళా రచ్చగొట్టి దీన్ని లాగి ప్రొలాంగ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి నిజమేంటో నీకు తెలుసు అందరికి తెలుసు కాబట్టి నువ్వు దీనిపై మౌనం వహించని చెప్పి ఒక సలహా సూచన ఇస్తే దాని మీద నేను మౌనంగా ఉన్నాను. ఆ రోజు ఏం జరిగింది అనేది నేను ఇప్పుడే ఒకే చెప్తున్నాను. ఈ అంశంలో ఎక్కువగా రెస్పాండ్ అయింది సరిపెల్ల రాజేష్ మరియు వర్ల రామయ్య. మీ ఇద్దరికి ఒకటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, మీరిద్దరు గుండెల మీద చేసుకుని మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి మేమంతా నిష్పక్షపాతంగా నిజంగా తెలుసుకుంటాం, దర్యాప్తు చేస్తాం అని చెప్పేసి మా కంతేరు గ్రామం వెళ్ళండి. నేను కూడా వెళ్ళను, నేను చెప్పిన వాళ్ళని కలవమని చెప్పను. మా కత్తేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, లేదా ఏ కులం వ్యక్తినైనా ఏ మతం వ్యక్తినైనా అడగండి, ఈ దారికి సంబంధించి ఘటనకు సంబంధించి హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి పాత్ర 0.001% అన్నా ఉందా అని చెప్పేసి మీరు వాస్తవంగా అడగండి. గుండెల మీద చేసుకుని మీ తల్లిదండ్రులు సాక్షిగా దర్యాప్తు చేయండి. ఏ ఒక్కడైనా సరే అవును అయ్యేసి ఇది హరికృష్ణారెడ్డికి సంబంధం, ఇది నిజంగా అతనే చేశాడు అని మీకు చెప్తే మీరు తీసుకునేది కాదు బహిరంగంగా ఉరి తీసినా సరే నేను దానికి సిద్ధమే. నేను చెప్తున్నాను మళ్ళీ ఆ ఘటనకు నాకు సంబంధించి నా ప్రత్యక్ష పాత్ర గాని పరోక్ష పాత్ర గాని నాదంటూ ఉంటే బహిరంగంగా ఉరి తీసేదానికైనా సరే నాకేం అభ్యంతరం లేదు, తీసుకోండి. రెండో అంశం, నిన్న గుంటూరులో నిన్న రాత్రి కార్ నాకు సంబంధించిన కారు రోడ్డు మార్కెట్ లో కార్ రోడ్డు డివైడర్ ఎక్కి ఉంది. దానికి సంబంధించి పొద్దున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఫీషియల్ హ్యాండిల్లో ఏం పెట్టారు అంటే నేను ఏదో కూరగాయలు కొనడానికి వెళ్తే అక్కడ వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వలేదని ఆ కోపంతో నేను కారు వాళ్ళకు షాప్ మీద పోనిచ్చానని చెప్పేసి వాళ్ళు రాశారు. మన రాజేష్ గారు అయితే ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా ఎవరినో చంపడానికి రెక్కి నిర్వహించడానికి ఆ కారు వేసుకుని వెళ్ళాను, ఈ క్రమంలో దేవుడు నాకు అటువంటి శిక్ష చేశాడని చెప్పి చెప్తా ఉన్నాడు రాజేష్. అలానే తెలుగుదేశం మరి ట్విట్టర్ హ్యాండిల్ ఫేస్బుక్ హ్యాండిల్ ఎవరు చేస్తున్నారు వాళ్ళకు కూడా మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి మీరు మొత్తం చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరే నేనున్నానని కానీ ఆ కార్ లో నేనున్నానని కానీ మీరు ప్రూవ్ చేస్తే మరలా మీరు ఏ శిక్ష తీసుకున్నారు, ఏ శిక్ష వేస్తారన్నా చట్టం తప్పల్లా మీరేసే శిక్ష కూడా నేను సిద్ధం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాజేష్ ఒక వీడియో చేశాడు, చూశాను, ఇలాంటి రౌడీలు వీడియో చదువుకున్నది అని చెప్పేసి. రాజేష్, ఏదైతే నువ్వు బుక్క పెట్టి ఇచ్చావో నీ మీద ఏదో అన్యాయంగా నువ్వు వాస్తవంగా చేసిన తప్పులకు నీ మీద కేసులు పెట్టారు,
గత ప్రభుత్వ హయాంలో అంటే ఇప్పుడు సమర్థిస్తే భుజాన మోస్తున్న చంద్రబాబు నాయుడు హయాంలో నా మీద అన్యాయంగా కేసులు పెడితే ఆ రోజు కూడా ఇలాంటి చిల్లర కేసే. ఈ రోజు ఏమో 100 రూపాయల కూరగాయలు 200 రూపాయల కూరగాయలు కొంటే దాంట్లో డిస్కౌంట్ ఇవ్వలేదని చెప్పేసి నేనేదో చేశానని చెప్పేసి ఈ రోజు ఆరోపణ చేశారు. ఆ రోజు లారీ అంతా నాకు 20 రూపాయలు వసూలు చేశాను కేసు పెట్టారు. మీ చంద్రబాబు నాయుడు హయాంలో నా మీద కేసు పెడితే కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. దాని విలువ ఎంత, దాని స్థాయి ఎంత అంటే ఆ రోజు ఉన్న అధికారులు పోలీసు అధికారులు కూడా తెలుసు ఇది రాజకీయ కుట్ర ప్రేరేపితంగా నిజంగా ఇతను ఇది చేశాడా అని చెప్పి. మరో మాట చెప్తున్నాను రాజేష్, నీకు నేను నిజంగా నా మీద రౌడీ షీట్ ఉంటే నేను రౌడీజం చేస్తే రౌడీ షీట్ ఉంది కాబట్టి రౌడీ అవ్వడానికి 5 నిమిషాల పని, కానీ ఇది నా మార్గం కాదు, ఇది మనం చేయాల్సిన పని కాదు. మన మీద ఎవడో రాజకీయ కుట్రతోనో రాజకీయ కక్షతోనో మనల్ని రౌడీ అని ముద్రేస్తే మనం దాన్ని ఎదిరించాలి అంటే లేదు తిప్పి కొట్టాలంటే ఇది కాదు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం, దాని ఆధారంగా చేసుకునే మనం కూడా మన హక్కుల కోసం పోరాడాలి. ఆ వేళ నాకు లా అనేది సరిగా తెలియదు కాబట్టి నా మీద ఎన్ని శిక్షలు వేసి ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఫాల్స్ కేసులు పెట్టినా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ కేసులని భరిస్తా వచ్చాను. ఇది పద్ధతి కాదు. ఇంకా నాలాగా బాధింపబడుతున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారో వాళ్ళకు కూడా తోడుగా నిలవాలి అంటే నేను లా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఏపీ లా సెట్ ఎగ్జామ్ రాసి ర్యాంకు ద్వారా ర్యాంకు తెచ్చుకొని కాలేజీలో సీటు తెచ్చుకొని ఈ రోజు సెకండ్ ఇయర్ కూడా పూర్తి చేస్తున్నాను. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అదే క్రమంలో నిన్న అంటే జూలై 6వ తేదీన కూడా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నేను నా ఎగ్జామ్ లాక్ సంబంధించిన ఎగ్జామ్ రాసి రాయడం జరిగింది. అక్కడి నుంచి నేను పని మీద విజయవాడ వెళ్ళడం జరిగింది. రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో నేను ఏదైతే నా ఫ్లాట్ లో ఉంటున్నానో నా ఫ్లాట్ రావడం రోజంతా తిరిగి ఉండటం వల్ల అలసిపోయి వెంటనే నిద్రపోవడం 11:10 ఆల్మోస్ట్ నిద్రపోయాను. తర్వాత 1:10 1:15 సమయంలో ఒక మిత్రుడు ఫోన్ చేసి ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఫోన్ చేసి మీకు సంబంధించిన కార్ పలానా మార్కెట్ యాడ్స్ మార్కెట్ లో రోడ్డు డివైడర్ పై ఎక్కువ ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఏం జరిగిందో అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశాను. వెంటనే నా కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేశాను, అతను ఫోన్ తీయలేదు. వెంటనే గుంటూరులో ఉంటున్న మా తమ్ముడికి కాల్ చేసి పలానా సెంటర్ లో కార్ అయిపోదు యాక్సిడెంట్ అయిందంట వెళ్లి చూడు అని చెప్పడం జరిగింది. ఒకసారి ఇదే స్క్రీన్ మీద ఆ కార్ మీద ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ కార్ మీద దాడి చేశారు. ఆ వీడియో కూడా నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్తాను. చూశారు కదా, ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే వాస్తవంగా దేవుడి దయతో చాలా దేవుడు దయ ఉండటం వల్ల అక్కడ ఎవరికి ఏమీ కాలేదు, ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆ డివైడర్ మీద అక్కడ పెట్టిన ఆకుకూరలకు సంబంధించిన కొన్ని కట్టలు ఆకుకూర కట్టలు ఉంటే వాటికి తగిలి ఆ కార్ అక్కడ ఆగిపోవడం జరిగింది. ఒక వ్యక్తికి మాత్రం చిన్న చిన్న గాయాలు తగిలినట్ట ఆ వ్యక్తిని కూడా నేను చూడటం జరిగింది. దేవుడు దయవల్ల అతను కూడా ఏం హాని కానీ ఇబ్బంది కానీ లేదు, అతను బాగున్నాడు. అయితే కేవలం ఆ కార్ హరికృష్ణారెడ్డిది అని అక్కడ ఉన్న ఎవరో వ్యక్తులు చెప్పడం వల్ల కార్ మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు. నాకు ధ్వంసమైనందుకు కూడా బాధ లేదు, కానీ కేవలం ఆ వ్యక్తికి అతను ఎవరు కూలి చేసుకున్న వ్యక్తి అంటే అతనికి మాత్రం ఏ హాని జరగలేదు. దానికి మాత్రం నిజంగా దేవుడికి నేను దండం పెట్టుకుంటున్నాను. అయితే ఈ అంశంలో ఎక్కడా నేను లేదు, దాంట్లో కారులో నేను ఉంటాను కానీ ఇంకోటి కానీ. ఈ రాజేష్ లేదంటే తెలుగుదేశం వాళ్ళు పొద్దున్న నుంచి ఇంకొక ఆరోపణ ఏం చేస్తున్నారు అంటే గంజాయి మొత్తంలో నేను కారు నడిపానని యాక్సిడెంట్ చేశానని చెప్పేసి. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మహాసేన రాజేష్, ఇప్పటికి నేను నీకు 4 సార్లు చెప్పుకున్నాను, ఇది 5వ సారి చెప్తున్నా. నిజంగా మొన్న కూడా ఏదో నా పుట్ట గురించి అది ఇది మాట్లాడావు. ఇప్పుడు 5 సార్లు నేను గంజాయి తీసుకుంటున్నానని గంజాయి మత్తులో మాట్లాడావు. నువ్వు మీ అమ్మకి మీ నాయనకే పుట్టుంటే నీకే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మళ్ళీ మహాసేన రాజేష్ నీకే చెప్తున్నా, ఇది డైరెక్ట్ నీకే ఛాలెంజ్ చేస్తున్నా. దీంట్లో ఏ జాతిని ఎవరిని నువ్వు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యొద్దు కూడా. ఓపెన్ ఛాలెంజ్ ఫర్ రాజేష్ మహాసేన, నువ్వు మీ అమ్మకి మీ నాన్నకే పుట్టుంటే నువ్వు నా మీద చేస్తున్న గంజాయి ఆరోపణలు నిజమని నువ్వు నమ్మితే నేను ఏ సెంటర్కైనా సరే, ఏ హాస్పిటల్కైనా, ఏ స్టేట్కైనా సరే వచ్చి టెస్ట్ చేయించుకునేదానికి నేను సిద్ధం. నేను గంజాయి వద్దురా, నేను కనీసం సిగరెట్ రావు కానీ ప్రూవ్ చేశావు. నీ ఇష్టం వచ్చిన టెస్ట్ నేనే వీడియోలు ఫోటోలు అడగట్లా. నువ్వు బ్లడ్ టెస్ట్ తీసుకుంటావో ఇంకో టెస్ట్ తీసుకుంటావో తీసుకో. నేను గంజాయి కానీ సిగరెట్ కానీ నేను తీసుకుంటాను అని నువ్వు నిరూపిస్తే జీవిత కాలంలో మరోసారి రాజకీయాలు అనే వాటి జోలికి కానీ రాజకీయం గురించి కానీ మాట్లాడినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అలా నిరూపించలేకపోతే నువ్వేం చేస్తావో కూడా నువ్వు చెప్పు. దీంట్లో జాతిని తీసుకురామాక, ఎందుకంటే
జాతి పేరు చెప్పి నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నావో ఎన్ని అబద్ధాలు చేస్తున్నావో ఇవాళ నిజంగా నిన్ను చూసి ఇదే దళిత సోదరులు అసహించుకుంటున్నారు. వీడేంటి ఇట్లా చేస్తున్నాడు, ఇంత దిగజారిపోయాడు ఏంటి అని చెప్పేసి నాకు కొన్ని వందల మంది దళిత సోదరులు చెప్పారు. నిజంగా మేము వీడిని చూస్తేనే మాకు అసహ్యం వస్తుంది అని చెప్పేసి, నిజంగా నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఉంటే రాజేష్ మహాసేన ఇప్పటికి 10 సార్లు నా మీద ఆరోపణ చేసావు నేను గంజా తీసుకుంటానని. నీ ఇష్టం వచ్చిన హాస్పిటల్లో, నీ ఇష్టం వచ్చిన స్టేట్ లో ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను, పెట్టుకోవాల్సిన పని లేదు. నువ్వు డిజిటల్ దగ్గర గాడివి, నువ్వు నీ భార్యకి పూలు స్వీట్లు కొనాలన్నా గానీ ఫోన్ పే నెంబర్ ఇచ్చి అడుక్కునేవాడివి. నువ్వో నా గురించి మాట్లాడేది, నా స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి. ఈ రోజు ప్రశ్న చూస్తున్నా చంద్రబాబు నాయుడు, నువ్వు చేసే బోగస్ ప్రచారాలు నమ్మి నీకు అధికార ప్రతినిధి ఇస్తే నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావా, ఏంట్రా నువ్వు నాకు అర్థం కావట్లేదు. నేను విఘ్నుడిని, చదువుకున్న వ్యక్తిని, విలువలు కలిగిన వ్యక్తిని, ఎవడైనా సరే నాకు తెలిసిన వాడు తప్పు చేస్తున్నా సరే అరే తప్పు చేయొద్దు అని తప్పును ఖండించేవాడే తప్ప ఏ రోజు తప్పుడు వ్యక్తుల్ని గాని తప్పుడు మనుషుల్ని గాని తప్పుడు పనులు చేయమని చెప్పి ఏ రోజు నేను ఎంకరేజ్ చేయను, అలాంటి కర్మ కూడా నాకు పట్టలేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచారు కాబట్టి. ఓ వ్యవసాయ కుటుంబంలో పెరిగినా ఈ రోజు కూడా ఏ నవ్వే చేయమంటారా, హరికృష్ణారెడ్డి ఇదిగో డబ్బులు వసూలు చేశాడు, హరికృష్ణారెడ్డి కబ్జా చేశాడు, హరికృష్ణారెడ్డి ఆక్రమణ చేశాడు అని 4 ఏళ్ల కాలంలో ఒక్కటి కూడా ఎందుకు రాలేదు. ఎందుకంటే నాకు నేను నిజాయితీగా సంపాదించుకునే రూపాయి నాకు చాలు, నీలాగా అడుక్కుని తింటాలో వాటి వీటిని బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా ఏమి ఆరోపణ చేయలేక కాసేపు పొలం రాజకీయం అంటావు, కాసేపు గంజా రాజకీయం అంటావు. నీకు 2 ఛాలెంజ్లు చేశాను, నువ్వు మా వరలరామయ్య ఇద్దరు రండి మా గ్రామానికి, మీ ఇష్టం వచ్చిన వ్యక్తిని అతను ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతం అయినా ఎంక్వైరీ చేయండి. కంతేరులో జరిగిన ఘటనలో హరికృష్ణారెడ్డికి ప్రత్యక్ష గానీ పరోక్ష పాత్ర గానీ 0.001% కూడా అంటలా, 0.001% ఉందని గానీ లేదు. నిన్న ఏదైతే మాకు సంబంధించిన డ్రైవర్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి అతను రోడ్డు ఖాళీగా ఉంది, అర్ధరాత్రి పెద్దగా ట్రాఫిక్ లేదు, నాకు కార్ నేర్పి అంటే వీడు అనాలోచితంగా ఆ వ్యక్తి కార్ ఇవ్వడం, అతను అక్కడ మార్కెట్ లో చాలా మంది జనం ఉండేసరికి ఏం చేయాలి అర్థం కాని పాల్పోని పరిస్థితుల్లో రైట్ సైడ్ దిక్కితే అది రోడ్డు డివైడర్ ఎక్కింది. అరే చీమ చిలుక్కుమన్నా దానికి హరికృష్ణారెడ్డి కారణమే, ఎన్నాళ్ళు మౌనంగా ఉండాలి అని చెప్పి వచ్చాను. బాధ నాకు అర్థమైంది, నేను నా పార్టీ కోసం నా నాయకుడి కోసం ఎంతలా పనిచేస్తున్నానో నీ మీద 2 వీడియోలు నువ్వు చేసే అబద్ధ ప్రచారాలు నీ మీద 2 వీడియోలు పెట్టేసరికి బొలవమని పరిగెత్తుకుంటూ వచ్చి లేనిపోయిన ఆరోపణలన్నీ చేస్తున్నావు. చెప్తున్నా ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నా మీ తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఏవైతే తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కదాన్ని ఆధారాలతో సహా తిప్పి కొట్టి ప్రజల ముందు నిలబెట్టడమే నా ప్రధాన లక్ష్యం. ఆ విధంగానే పనిచేస్తాను. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే 1 ముఖ్యమంత్రి, ఆయన తప్ప ఎవరో సాధించలేరు చేయలేరు కూడా, అది మనం కల్లారా చూస్తా ఉన్నాం. మీకు ఏం చేయాలో పాలుపోక, ఏదైనా సరే దళితులు వైఎస్ఆర్ సిపికి ఆయు పట్లాంటి వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటి నుంచో బీసీలు వెన్నదన్నగా తెలుగుదేశం పార్టీకి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పాలన నచ్చి ఇప్పుడు బీసీలు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నారు. కాబట్టి ఎలా అయినా సరే దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో, దళితులకి వైఎస్ఆర్ సిపి పార్టీకి మధ్య దూరం పెంచాలనే ఉద్దేశంతో నీలాంటి బ్రోకర్ వెదవులు పనిగట్టుకుని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వీటన్నింటినీ ఇంకా నేను సహించే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను రాజేష్. ఆ 2 నిజంగా నువ్వు నీ తల్లిదండ్రులకి పుట్టుంటే ఈ 2 ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి, నిరూపించు బహిరంగంగా ఈ రాష్ట్ర ప్రజలకి నీ నిజాయితీ ఏంటో నా నిజాయితీ ఏంటో ఇక్కడే తేలిపోద్ది. మరి చూసుకో, ఇంత మించి ఇంకెవడో చెప్పలేడు. రోజు నువ్వు చేసే తప్పుడు ప్రచారాలకి ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టడమే నా లక్ష్యం, ఇదే నా పని, ఇదే పనిగా నేను ముందుకెళ్తాను, గుర్తుపెట్టుకో.